సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ నాటి నేటి తెలంగాణ అనే వీడియోను ట్వీట్ చేశారు. రాష్ట్ర అవతరణకు ముందు ఫ్లోరైడ్ రక్కసితో బాధపడిన కుటుంబాలు నేడు సంతోషం వ్యక్తం చేస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. పండుకుంటే కూడా లేవరాదు, మనమే లేపాల్సింది. ఏది వచ్చినా ఒక్కొక్క మన పాము వచ్చి గిట్టే కూర్చుంది, మీరికెళ్ళి ఇంత తెలిపోయింది. ఏం పేరండి బాబు పేరు? శివ. శివ ఎన్ని సంవత్సరాలు? ఆరా. నడవలేకపోతున్నాడా? నడవడు. మండలం కొట్టిపల్లి గ్రామంలో ఇవరకు ఫ్లోరిన్ ఉండేది. గతం 15-20 సంవత్సరాల నుంచి ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత, మాకు భగీరథ నీళ్ళు వచ్చిన తర్వాత చాలా బాగున్నాం. కేసీఆర్కి నా ధన్యవాదాలు తెలియజేసి. నా కొడుకు లేక అందరూ ఎవరికి కావద్దు, మేము బాధపడతాం కానీ అందరూ బాధపడద్దు. నీళ్లు మంచిళ్ళు మంచిగానే ఇస్తుంది, ఇప్పటి వరకు సాయం మంచిగానే, నా కొడుకు కూడా సాయం చేసాం. ఫ్లోరిన్ నీళ్ళు తాగడం వల్ల మా పరిస్థితి ఇలా అయిపోయింది. రానున్న పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పని కేసీఆర్ గారు మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తున్నారు, ఇంటింటికి ఇస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు బాగుంది. పండుకుంటే కూడా లేవరాదు, మనమే లేపాల్సింది. ఏది వచ్చినా ఒక్కొక్క మన పాము వచ్చి గిట్టే కూర్చుంది, మీరికెళ్ళి ఇంత తెలిపోయింది. ఏం పేరండి బాబు పేరు? శివ. శివ ఎన్ని సంవత్సరాలు? ఆరా. నడవలేకపోతున్నాడా? నడవడు. మండలం కొట్టిపల్లి గ్రామంలో ఇవరకు ఫ్లోరిన్ ఉండేది. గతం 15-20 సంవత్సరాల నుంచి ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత, మాకు భగీరథ నీళ్ళు వచ్చిన తర్వాత చాలా బాగున్నాం. కేసీఆర్కి నా ధన్యవాదాలు తెలియజేసి. నా కొడుకు లేక అందరూ ఎవరికి కావద్దు, మేము బాధపడతాం కానీ అందరూ బాధపడద్దు. నీళ్లు మంచిళ్ళు మంచిగానే ఇస్తుంది, ఇప్పటి వరకు సాయం మంచిగానే, నా కొడుకు కూడా సాయం చేశాం. ఫ్లోరిన్ నీళ్ళు తాగడం వల్ల మా పరిస్థితి ఇలా అయిపోయింది. రానున్న పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పని కేసీఆర్ గారు మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తున్నారు, ఇంటింటికి ఇస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు బాగుంది.